భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులు మారుతుంటారు, కానీ నడిపిస్తున్నది అమిత్ షానే. ఓ పక్కన మంత్రిగా ఉంటూ రెండో పక్కన అటు నడిపిస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, రెండు ప్రధానమైనటువంటి, ఉత్తరప్రదేశ్లో తగ్గిన బలాన్ని మళ్ళీ తీసుకుని ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి తేగలగాలి. వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం వల్ల ఒక వ్యతిరేకత ఉంటుంది. రెండోది, కాంగ్రెస్ సమాజ్వాదీ జట్టు అక్కడ సక్సెస్ ఫార్ములా అయింది. గతంలో సమాజ్వాదీ బీఎస్పీల జట్టు ఫెయిల్ అయింది, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ సమాజ్వాదీ జట్టు కడితే ఏంటన్నది తేలింది. ఇంకోటి, గతంలో కాంగ్రెస్ సమాజ్వాదీ బీఎస్పీ ముగ్గురు జట్టు కట్టడం వల్ల ఘనమైన ఫలితాలే వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కడతారు ఖచ్చితంగా, ఎందుకంటే బీఎస్పీ సున్నా అయిపోయింది కాబట్టి అది కూడా జట్టు కడుతుంది అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు. అప్పుడు గెలిపించుకోవడం అన్నటువంటిది ఒక పెద్ద ప్రయాస. క్రిందటిసారి సమాజ్వాదీ బీఎస్పీ కలిసిన కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల రెండోసారి అధికారంలోకి రాగలిగి, ఇప్పుడు ఎట్లయితే జాతీయ స్థాయిలో కూటమి కట్టడం వలన తగిలినటువంటి దెబ్బ లాంటిది, అది అమిత్ షా ఎట్లాంటి ప్లాన్ చేస్తారు నెంబర్ వన్. రెండవది, వచ్చేటప్పటికి మహారాష్ట్ర క్రిందటిసారి లభించినటువంటిది వచ్చినటువంటిది అధికంగా భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, ఆ తర్వాత శివసేన అవతలకి వెళ్ళిపోవడంతో దెబ్బతింది. ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చేటప్పటికి తాజాగా తగిలినటువంటి దెబ్బల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కూటమికి ఎక్కువ వచ్చినాయి. ఏదైతే మహాగఠబంధన్ లేదా మహావికాస్ అగాడి, ఎవరైతే శివసేన శరద్ పవారు, శివసేన ఉద్ధవ్ థాక్రే, అట్లా కాంగ్రెస్ పార్టీల జట్టుకి ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ ఏడాది వచ్చే ఏడాది జరగబోయేటువంటి ఎన్నికలు అవే కాబట్టి ఆ రెండిట్లలో గెలిపించుకోవడం అన్నటువంటిది, ఆ రెండు గెలిస్తే నో ప్రాబ్లం, లేదు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి భారతీయ జనతా పార్టీ పెద్ద తలనొప్పి.